చిల్డ్రన్, ఇంతకుముందు వీడియోలో నేను త్రిజట స్వప్నం అనే పాఠాన్ని, అందులో ఉన్నటువంటి పద్యాలను మీకు వివరించాను కదా. చక్కగా నేర్చుకున్నారు అని నేను అనుకుంటున్నాను. అందులో ఉన్నటువంటి అవగాహన ప్రతిస్పందన అనే అంశంలో ఉన్న ప్రశ్నలు సమాధానాలు ఒక సెపరేట్ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. దీని తరువాత వ్యక్తీకరణ సృజనాత్మకత అనే అంశంలో ఉన్నటువంటి ప్రశ్నలు, వాటి సమాధానాలు, అందులో ఒక లేఖ రాయమని ఇచ్చారు కదా, ఆ లేఖ నెక్స్ట్ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు మనం అవగాహన ప్రతిస్పందన ఈ అంశంలో ఉన్నటువంటి ప్రశ్నలు సమాధానాలు నేర్చుకుందాం. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ రిసీవ్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి. మీరు ఇచ్చేటటువంటి లైక్స్ నాకు సపోర్ట్ ఇచ్చి మంచి వీడియోస్ మీకు షేర్ చేసే అవకాశాన్ని ఇస్తాయి నాకు. మొదటి ప్రశ్న, పాఠంలోని పద్యాల భావం సొంత మాటలలో చెప్పండి. జవాబు, ఓ స్త్రీలారా వినండి అని త్రిజట చెప్పింది, తను కలగన్నది. గుర్తుంది కదా పిల్లలు, మీరు పాఠం విన్నారు కదా, పద్యాల భావాలు కూడా మీకు చక్కగా వివరించి చెప్పాను. ఏం జరిగింది, రావణాసురుడు సీతను తీసుకువెళ్ళి ఒక చెట్టు కింద ఉంచాడు. రాక్షస స్త్రీలను ఆ సీతాదేవికి కాపలాగా పెట్టి తన మనసు మార్చమని ఆ రాక్షస స్త్రీలకు అప్పగించి వెళ్ళాడు రావణాసురుడు. అప్పుడు ఆ రాక్షస స్త్రీలు సీతాదేవిని ఈ రకంగా, అంటే నువ్వు మనసు మార్చుకో, లేకపోతే నిన్ను ఊరుకోము, చంపను కూడా చంపేస్తాము అని భయపెడుతున్నారన్నమాట. ఎవరు, కాపలాగా ఉన్నటువంటి రాక్షస స్త్రీలు. అప్పుడు అదే సమయంలో ఆ పక్కన ఆ పరిసరాలలో ఉన్నటువంటి త్రిజట అనే ఒక రాక్షసి, తన కూడా కాపలా కాసే వాళ్ళల్లో ఒక స్త్రీ అన్నమాట, ఒక రాక్షస స్త్రీ. ఆమె అప్పుడే నిద్ర లేచిందన్నమాట. తనకి ఒక కల వచ్చింది, ఆ కల గురించి చెప్తోంది. అందులో భాగంగా ఆ కలలో చూసిన సన్నివేశాలతో తను ఏమైతే చూసిందో వాటి గురించి వాళ్ళందరికీ చెప్పింది. అలాగే సీతాదేవిని ఓదారుస్తుందన్నమాట, భయపడకు అంటూ సీతాదేవిని ఓదారుస్తుంది. రాముడు వస్తాడు, నిన్ను తీసుకువెళ్తాడు, కాబట్టి నువ్వు ఎటువంటి చింత పడకు అని సీతాదేవిని ఓదారుస్తోంది. ఇది ఈ పాఠం యొక్క సన్నివేశం. ఇప్పుడు పద్యాల భావం, ఈ పాఠంలోని పద్యాల భావం సొంత మాటల్లో చెప్పండి అని ఒక ప్రశ్న ఇచ్చారు మీకు. అప్పుడు ఆ భావాన్ని ఒక క్లుప్తంగా ఒక సమాధానాన్ని మీరు తయారు చేయాలి. మొత్తం అంతా రాయలేరు కదా, పాఠం మొత్తం భావాలు మొత్తం మీరు రాయలేరు కాబట్టి ఇలా క్లుప్తంగా ఒక సమాధానాన్ని రాయాలి. ఇప్పుడు మీరు ఇది చూసి నేర్చుకోండి, చక్కగా రాయగలుగుతారు. ఓ స్త్రీలారా వినండి అని త్రిజట చెప్పింది, తను కలగన్నది. ఆ కలలో లంకాద్వీపం సముద్రంలో మునిగిపోయినట్లు, రావణుని రత్న కిరీటాలు నేల పడినట్లు, రాముడు మదించిన ఏనుగు ఎక్కి సీతాదేవిని తీసుకుని వెళుతున్నట్లు కలగన్నది. రాముడు, సీత పవిత్రులు, సీతాదేవితో కఠినంగా మాట్లాడవద్దన్నది. ఇటుపైన ఆమె వలన రక్షణ పొందాలన్నది. సీతమ్మను తప్పక రాముడు తీసుకుని వెళతాడని చెప్పింది. తమను కాపాడమని ప్రార్థించింది. రాక్షస స్త్రీలు నిద్రపోయారు. సీతాదేవి తనను రక్షించేవారే లేరని, తనకు ఇక ఏ దిక్కు లేదని దుఃఖించింది. ఇంతలో శ్రీరాముడు బాగున్నాడు, సీతాదేవిని తప్పక తీసుకుని వెళతాడని హనుమంతుడు సీతతో చెప్పాడు. ఇది పాఠం యొక్క సారాంశం క్లుప్తంగా అన్నమాట. మీరు ఇంకొంచెం రాయగలిగితే మీకు అర్థమైనటువంటి విధంగా చక్కగా రాయండి. టైం అడ్జస్ట్ చేసుకోవాలి కదా పరీక్షల్లో, కాబట్టి మీరు ఇలా క్లుప్తంగానే రాసుకోండి.
నెక్స్ట్ ప్రశ్న, త్రిజటకు లంకను గురించి ఏమని కల వచ్చిందో రాయండి. ఏమని కల వచ్చింది లంకను గురించి? త్రిజటకు కల వచ్చింది, ఆ కలలో లంకాద్వీపం సముద్రంలో మునిగిపోతున్నట్లు కనిపించింది. రావణుని తలలపై ప్రకాశించే రత్న కిరీటాలు నేలపై పడినట్లు ఆమెకు కలలో కనిపించింది. మూడవ ప్రశ్న, త్రిజట స్వప్నం పాఠ్యభాగ నేపథ్యం రాయండి. జవాబు, ఏం చెప్పుకున్నాం మనం? ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యం లెసన్లో కూడా చెప్పాను, మీకు పాఠాన్ని వివరించినప్పుడు చెప్పాను కదా. ఏం చెప్పాను? త్రిజట సీతాదేవిని ఓదారుస్తోంది కదా. ఏమని ఓదారుస్తోంది? రాముడు వస్తాడు, నిన్ను తీసుకువెళ్తాడు క్షేమంగా, కాబట్టి భయపడకు అని ఓదారుస్తుంది అన్నమాట. ఈ రకంగా చూడండి సమాధానం. రావణుడు సీతను అపహరించాడు, సీతతో లంకకు చేరాడు. అశోకవనంలో సింసుపా వృక్షం కింద ఆమెను ఉంచాడు. తనకు అనుకూలంగా సీత మనసును మార్చమని రాక్షస స్త్రీలను ఆదేశించాడు. రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. చివరకు చంపుతామని భయపెట్టారు. ఆ సమయంలో అంతవరకు నిదురించిన త్రిజట మేల్కొన్నది. తనకు వచ్చిన కలను గురించి కాపలాగా ఉన్న తోటి రాక్షస స్త్రీలతో చెప్పింది. అశోకవనంలో కష్టాలలో ఉన్న సీతకు త్రిజట చెప్పే ఓదార్పు మాటలే ఈ పాఠ్యభాగ నేపథ్యం. చూసారు కదా, అశోకవనంలో సింసుప అనే వృక్షం క్రింద దుఃఖిస్తూ ఉన్నటువంటి సీతాదేవికి త్రిజట చెప్పేటటువంటి ఓదార్పు మాటలే ఈ పాఠం యొక్క నేపథ్యం. ఇప్పుడు చూడండి నాలుగవ ప్రశ్న, క్రింది పద్యాన్ని చదివి అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ ఒక పద్యం ఇచ్చారు. ఇది పాఠంలో మనం నేర్చుకున్న పద్యం కాదు, ఇది వేరే పద్యం ఇచ్చారు. ఇప్పుడు ఈ పద్యాన్ని మనం చదివి అర్థం చేసుకుని ఈ క్రింద ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు మనం రాయాలి. అర్థమైంది కదా పిల్లలు? మీకు ఇదివరకు చెప్పాను, మీరు దేన్నైనా ముందు చదివి అర్థం చేసుకుంటే వాటికి సమాధానాలు ఈజీగా రాయగలుగుతారు. ఇది కూడా అంతే. ఫస్ట్ చదవాలి, చదివింది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం పద్యం చదువుదాం. తనవారు లేని చోటను జనవించుక లేని చోట జగడము చోటన్ అనుమానమైన చోటను మనుజుడచట నిలువదగదు మహిళ సుమతి. విన్నారు కదా? తనవారు లేని చోటను జనవించుక లేని చోట జగడము చోటన్ అనుమానమైన చోటను మనుజుడచట నిలువదగదు మహిళ సుమతి. ఇది పద్యం. ఈ పద్యంలో నాలుగు ప్రశ్నలు ఇచ్చారు. తనవారు అంటే ఎవరు, జగడం అంటే ఏమిటి, ఈ పద్యం ఏ శతకంలోనిది, మనిషి ఎక్కడెక్కడ నివసించకూడదు. ఇప్పుడు మీకు జగడం అంటే చాలా తెలిసిన పదమే. జగడం అంటే ఏంటి? దెబ్బలాట. అలాగే ఇంకొక ప్రశ్న కూడా చాలా ఈజీగా ఉంది చూడండి. ఈ పద్యం ఏ శతకంలోనిది? ఇక్కడ మనకి చివర మకుటం అని చెప్పుకున్నాం కదా, మహిళ సుమతి అనే మకుటాన్ని వాడారు ఇక్కడ, సుమతి శతకం అన్నమాట. ఇప్పుడు మనం ఆ ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం. తనవారు అంటే ఎవరు? తనవారు అంటే తన బంధువులు, తన మిత్రులు. జగడం అంటే ఏమిటి? జవాబు, జగడం అంటే గొడవ. చూసారు కదా ఇక్కడ, తనవారు లేని చోటను జనవించుక లేని చోట జగడము చోటన్. జగడము అంటే గొడవ. ఈ పద్యం ఏ శతకంలోనిది? ఈ పద్యం సుమతి శతకంలోనిది, మహిళ సుమతి.
చూసారు కదా, ఇది సుమతి శతకంలోనిది. మనిషి ఎక్కడెక్కడ నివసించకూడదు? చూసారా ఈ ప్రశ్న, చూసారా ఇక్కడ మీకు సమాధానం ఈ పద్యంలో అర్థమైపోతుంది. తనవారు లేని చోటను, తనవారు అంటే తన బంధువులు కానీ మిత్రులు కానీ లేని చోట, అలాగే జనం తిరగని చోట, అలాగే గొడవలు జరిగే చోట, అనుమానించే వాళ్ళు ఉన్న చోట మనం నివసించకూడదు. మనుజుడు అంటే మనిషి, అక్కడ అచట అంటే అక్కడ నిలువదగదు, ఉండకూడదు. అనుమానమైన చోటను, అనుమానించే వాళ్ళు ఉన్న చోట, జగడము చోటన్, జగడము చోటన్ అంటే గొడవలు జరిగే చోట, జనవించుక లేని చోట అంటే చనువు లేని చోట, అక్కడ మనం ఫ్రీగా తిరగలేని చోట. తనవారు లేని చోటను, తన వాళ్ళు తన బంధువులు కానీ మిత్రులు కానీ తెలిసిన వారు కానీ ఎవ్వరు లేని చోట ఉండకూడదు, ఏకాకిలా ఉండకూడదు, అందరితో కలిసిమెలిసి నవ్వుతూ మాట్లాడాలి. మనల్ని ఇష్టపడే వాళ్ళు ఎవరు, మనల్ని ద్వేషించే వాళ్ళు ఎవరు అర్థం చేసుకోగలగాలి. అర్థమైందా పిల్లలు? అందరితో దెబ్బలాడకూడదు, దెబ్బలాట జరిగే చోటకు వెళ్ళకూడదు. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ ప్రశ్న మళ్ళీ చూద్దాం. మనిషి ఎక్కడెక్కడ నివసించకూడదు? తన వారు లేని చోట, చనువు లేని చోట, గొడవలు జరిగే చోట, అనుమానించే చోట మనిషి నివసించకూడదు. ఇవి అవగాహన ప్రతిస్పందన అనే అంశంలో ఉన్నటువంటి ప్రశ్నలు. అలాగే వ్యక్తీకరణ సృజనాత్మకత, ఇందులో ఉన్నటువంటి ప్రశ్నలు. అలాగే లేఖ ఒకటి రాయమన్నారు కదా, నాలుగవ ప్రశ్న, అది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను పిల్లలు. తప్పకుండా ఫాలో అవ్వండి. ఒకవేళ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేసి ఉంచండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా, ఈజీగా దాన్ని ఫాలో అవ్వచ్చు. మీరు ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ కనుక చూసినట్లయితే మీకు సబ్జెక్ట్ అంటే ఏ క్లాస్, 8th, 5th, 6th ఇలా క్లాసెస్ వైజ్గా ప్లేలిస్ట్ కనిపిస్తుంది. అలాగే సొంత వాక్యాలు కూడా నేను షేర్ చేస్తున్నాను మీకు. తప్పకుండా ఫాలో అవ్వండి, చక్కగా నేర్చుకోండి పిల్లలు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.